విజయవాడలో 2 రోజులుగా కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు జ్యువెలరీ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంగారు ఆభరణాల బరువు, ఆభరణాల్లో ఉండే రాళ్లు, డైమండ్స్, పూసల విషయంలో తనిఖీల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముంబై నుంచి బంగారు ఆభరణాలు విజయవాడకు కొరియర్ ద్వారా సప్లై అవుతున్న విషయాన్ని 2 రోజుల క్రితం విజయవాడ పోలీసులు గుర్తించారు. బిల్లులు లేకుండా కొరియర్ ద్వారా బంగారు ఆభరణాలు జ్యువెలరీ షాపు వారు తెప్పించుకుంటున్నారేమోనన్న అనుమానంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసాద్ వాయిస్ లలిత జ్యువెలర్స్ దగ్గర షట్టర్ క్లోజ్ చేశారు ఆల్రెడీ.